ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇది. సో ఇలా పెట్టి కుక్కింది. హాయ్ అండి, వెల్కమ్ టు సమ్యాన్ కథలు. ఈరోజు ఏంటి షాపింగ్ దగ్గర ఉన్నాం అనుకుంటున్నారా? సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ డిష్ తయారు చేసుకోబోతున్నాం అనమాట. అదేంటంటే టర్కీ లెగ్తో తందూరి. టర్కీ లెగ్స్ ఎలా ఉంటాయి, ఏంటి, మనం షాప్ చేసుకొని ఇంట్లో కుక్ చేసుకొని చూద్దాం అనమాట. సో మనం ఈరోజు ఫస్ట్ టర్కీ తీసుకోబోతున్నారండి. చూసారు కదా, ఇవి టర్కీ లెగ్స్ అండి. ఒక లెగ్ వచ్చి 2 pounds 25 pence ఉంది. ఇది అరౌండ్ 700 grams ఉందన్నమాట. సో వీడియోస్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీరు ఎన్నో చూడొచ్చు అనమాట. సో మా కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ టర్కీ లెగ్స్ తందూరి చేసుకుంటూ మనకి సాలెడ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సాలెడ్ కావాల్సిన తీసుకుందాం అండ్ దెన్ మ్యాంగోలసీ మంచి కాంబినేషన్ అండి, మ్యాంగోలసీ కావాల్సినవి కూడా తీసుకుందాం అనమాట రండి. సో సాలెడ్ చేసుకోవడానికి మనకి లెటస్ కావాలండి. లెటస్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. జెమ్ లెటస్ అంట, క్రంచీగా ఉంటాయి జెమ్ లెటస్. ఈ లెటస్ కూడా చాలా బాగుంటుంది అండి, క్రంచీగా, రొమేనియా లెటస్ అనమాట. సో మధ్యలో స్టెమ్ తీసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మనం ఈరోజు ఐస్బర్గ్ లెటస్ తీసుకుందాం అనమాట. ఐస్బర్గ్ లెటస్ కూడా చాలా బాగుంటుంది, క్రంచీగా ఉంటుంది. సో మనం ఐస్బర్గ్ లెటస్ తీసుకుందాం అండ్ నెక్స్ట్ సాలెడ్ టమాటోస్ తీసుకుందాం. సాలెడ్ టమాటోస్లో కూడా రెండు రకాలు ఉంటాయండి. కొందరు సాలెడ్స్లో చెరీ టమాటోస్ ఇష్టపడతారు, కొందరు నార్మల్ టమాటోస్ ఇష్టపడతారు. ఇది మన చాయిస్ అనమాట. సో నేనైతే నార్మల్ టమాటోస్ తీసుకుంటాను. సో మనం తందూరి ఎప్పుడు చేసుకున్నాం అనమాట, ఆ గ్రిల్లోనే మనం కార్న్ పెడితే చాలా బాగుంటుందండి, మొక్కజొన్న పొత్తు, స్వీట్ కార్న్. సో ఇది ఒకటి తీసుకుందాం అనమాట. మ్యాంగో పల్ప్ తీసుకుంటున్నాం కదండి, అవి 2 types ఉంటాయన్నమాట, కేసరు, అల్ఫాన్సో. అల్ఫాన్సో అంటే మన రసాలండి, ఆ పల్ప్ చాలా టేస్టీగా ఉంటాయి రెండు కూడా. కేసర్ అన్నది కూడా ఒక మ్యాంగోలో ఒక టైప్ అనమాట. సో నేను ఎప్పుడు కేసరే తీసుకుంటాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. సేమ్ మ్యాంగో తిన్న గుజ్జు ఎలా ఉంటుంది, స్క్వీజ్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటాయన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన మ్యాంగో లస్సీకి ఇది ఒకటి కావాలన్నమాట. ఇది 1 pound 70 pence అండి. ఇది మ్యాంగో లస్సీకి నాకు పెరుగు కూడా కావాలి. పెరుగు వచ్చి 1 pound 60 pence. మేము యూజువల్గా ఇదే తీసుకుంటాం, చాలా బాగుంటుంది లాంక్షేర్. సో చూసారు కదా, ఇవన్నీ మన ఇండియన్ స్నాక్స్ అండి. నాకు చాలా మురుకులు తినాలనిపిస్తుంది అనమాట, మురుకులు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి, ఇప్పుడు పే చేసి ఇంటికి వెళ్ళి కుక్ చేసుకున్నారండి. సమ్యాన్, థ్యాంక్ యూ. సో ఇంటికి వచ్చామండి. సో మనం టర్కీ క్లీన్ చేసుకొని అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ క్లియర్గా చూద్దాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను లెమన్ ఎందుకు కట్ చేస్తున్నానంటే లెమన్తో క్లీన్ చేస్తే స్మెల్ ఉండదు అనమాట. చూసారు కదా, ఇంతకు ముందు మేము నైఫ్ షార్ప్ చేసుకున్నాం, భలే షార్ప్గా ఉంది ఇప్పుడు. ఓ భలే ఉంది. సో ఏం చేద్దాం అంటే ఇది స్కిన్ మొత్తం తీసేద్దాం, అప్పుడు ఏంటంటే మసాలా లోపలికి బాగా వెళ్తుంది. సో చూస్తున్నారు కదండి, నేను స్కిన్ ఇలా ఎందుకు చేశాను అన్నది మీకు కొంచెం సేపట్లో చూపిస్తానమాట. జస్ట్ ఇలా హోల్డ్ ఇలా తీసేస్తామంట, ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నది తీసి పడేస్తాం. సో రెండు ఇలా పాకెట్స్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి వాష్ చేసేస్తాను నేను. సాల్ట్ లెమన్తో మీకు ఏమైనా చిన్న ఏమైనా స్మెల్ లాంటిది, నాన్ వెజ్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలాంటిది ఏమైనా ఉన్నా ఫుల్గా పోతుంది. సో ఇప్పుడు ఏంటంటే స్లిట్స్ పెడతానండి.
స్లిట్స్ పెట్టుకోవడానికి తీస్తాను అన్నమాట ఒకటి ఒకటి. సో కింద నుంచి కింద పార్ట్ నుంచి బోన్ టచ్ అయ్యే వరకు అంత పెద్ద స్లిట్ ఉండాలన్నమాట కింద బోన్ టచ్ అయ్యే వరకు. ఓకే లోపల వరకు పెట్టండి ఏం పర్వాలేదు చూడండి లోపల బోన్ కనిపించేంత వరకు పెట్టండి స్లిట్ పెద్ద స్లిట్ పెట్టాలి. ఇది ఒకటి వచ్చి 700 grams ఉందన్నమాట హ్యూజ్ లెగ్ కదా సో మనకి కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను. దట్ ఏంటంటే మీరు స్లిట్స్ పెట్టినప్పుడు కూడా పెద్దగా పెట్టండి. సో ఇలా ప్రాపర్గా స్లిట్స్ పెట్టుకున్నాం కదా మొత్తం బోన్ టచ్ అయ్యేటట్టు సో మన మసాలా అంతా కూడా ఇందులోకి వెళ్తుందండి. సో ఇంత ప్రాపర్ పాకెట్ లాగా చూడండి బోన్ కనిపిస్తుంది మీకు బోన్ కనిపించేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా రెండు సైడ్స్ స్లిట్స్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా ఇప్పుడు మ్యారినేషన్ పని చూద్దాం. ఇది ఒక 1 అవర్ మ్యారినేట్ అవ్వాలండి ఎక్కువ అయినా సరే బాగానే ఉంటుంది 1 అవర్ చాలు 1 అవర్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు మన మ్యారినేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకుందాం అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మన మ్యారినేషన్కి కావాల్సినవి కూడా తీసుకుందాం. సో అందులోనే గ్రిల్లోనే కార్న్ ఉంది కార్న్ పెడదామండి. సో కార్న్ కొరియాండర్ కావాలి కొత్తిమీర కావాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు. ఓకే అన్నీ రెడీగా ఇక్కడ పెట్టుకుంటాను మ్యారినేషన్కి సార్ కావాల్సినవి అన్నీ ఒకసారి రెడీ చేస్తాను. ఏమీ లేవు ఇందులో చాప్ చేయవలసింది కొరియాండర్ ఒకటే ఉంది. మ్యారినేషన్లో ఈ కొరియాండర్ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట. మాడిపోతుందేమో అని మీరు అనుకుంటారు కాదు ఇది మ్యారినేషన్లో కలిపితే ఇది కూడా మా ఫ్లేవర్ ఇస్తుంది మీకు మంచిగా. సో 2 లెగ్స్కి సరిపడే సాల్ట్ ఆల్మోస్ట్ 1 స్పూన్ ఖచ్చితంగా పడుతుంది తక్కువైతే తర్వాత చూద్దాం 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆఫ్టర్ దట్ చిల్లీ పౌడర్ కారం గట్టిగానే వేసుకోవాలి ఇంకా పడుతుంది నాకు తెలిసి. ధనియాలు జీలకర్ర పొడి ఒక బిగ్ స్పూన్ వేస్తున్నాను 1 స్పూన్. ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1.5 స్పూన్. ఓకే ఈ మసాలాలు ఇవన్నీ ఏంటంటే మీ టేస్ట్కి కొందరు స్పైసీగా తింటారు కొందరు మైల్డ్గా తింటారు వాటిని బట్టి అనమాట. కంట్రీ చికెన్ మసాలా అండి ఎనీ చికెన్ మసాలా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అనమాట. అదొక స్పూన్ వేస్తాను అదొక స్పూన్ వేసాను. అండ్ దెన్ తందూరీ మసాలా అది ఒక స్పూన్ వేస్తాను. పెరుగు అంత లెగ్ ఉంది కదా జ్యూసీగా రావాలంటే పెరిగే కావాలి ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ వేస్తున్నాను. చూద్దాం మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుందాం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మట్టుకు కొంచెం వేద్దాం అనమాట. సో ఇది ఒక ఇంత పడుతుంది చాలు ఎక్కువ వేయద్దు. సో ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే బాగా జ్యూసీగా వస్తుంది అనమాట డ్రై అవ్వదు మసాలాలు అన్నీ బాగా వేగుతాయి. సో ఆయిల్ బాగానే పడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఫుల్గా మిక్స్ చేసుకొని నేను చేతితో చేసేస్తాను మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మ్యారినేషన్ కావాల్సిన అన్ని టేస్ట్కి సరిపడా అన్నీ టెస్ట్ చేసుకొని అంటే మీకు స్పైస్ లెవెల్స్ మీకు ఉప్పు కారాలు ఇవన్నీ చూసుకుంటూ ఐటమ్స్ అయితే ఇవే వేసుకుంటూ మాట మొత్తం మ్యారినేట్ రెడీ చేసుకోవాలి. సో నాకేంటంటే మసాలా సరిపోదు చాలా పెద్ద లెగ్స్ ఉన్నాయనిపించాయి అనమాట నేను మళ్ళీ మసాలా కలుపుకున్నాను. ఒకసారి చూడండి ఎంత రెడ్డిష్గా ఆయిల్ ఎంత బయటికి తేలుతుందో. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే చాలాసేపు కుక్ చేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువైతే డ్రై అయిపోద్ది పీస్ అసలు మీకు తింటే టేస్ట్ అనిపించదు అనమాట జ్యూసీగా ఉండదు చాలా ఆయిల్ పడుతుంది బాగానే ఎక్కువ ఆయిల్ పడుతుంది. మీకు చూసుకుంటే బయటికి ఊజ్ అవుట్ అయినట్టు ఆయిల్ కొంచెం ఇలా చూస్తే ఆయిల్ ఇలా కనిపించేటట్టు చూడండి ఇలా ఉంది ఆయిల్ ఆయిల్తో ఎర్రగా ఇలా ఉంటేనే మీకు పీస్ జ్యూసీనెస్ ఉంటుంది అనమాట రాకపోతే డ్రై అయిపోతుంది. ఆయిల్ మట్టు ఖచ్చితంగా వేసుకోండి. అండ్ దెన్ ఉప్పు కారాలు అవి కూడా ఉప్పు కారం బాగా తెలియాలి మీకు మిగతా మసాలాలు డామినేట్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్నాం కదా పీస్కి అప్లై చేద్దాం లోపల వరకు వెళ్ళేలాగా. మంచిగా మసాలా పట్టించండి ఏమంటే మళ్ళీ చప్ప చప్పగా ఉంటే తినలేమన్నమాట ఇంత లావుగా ఉంది కదా మీట్. ఇది మన టర్కీ మనం ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం అన్నమాట. ఒకసారి ఇంగ్లీష్ స్టైల్లో కూడా మనం ఒకసారి చేద్దాం క్యాన్బెరీ సాస్ ఇవన్నీ వేసి చేస్తారు
టర్కీ చాలా ఫేమస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల కనిపిస్తుంది పాకెట్లో చేసి, అందులో కూడా ఫుల్ మ్యారినేషన్ వెళ్ళేలాగా. మీకు లోపల మసాలా వేగుతుందా లేదా మీకు డౌట్ ఉండదండి, ఇది 1 అవర్ స్లోలో బేక్ చేస్తాం అన్నమాట. సో ఇదంతా కూడా ఆ జ్యూసెస్తో మసాలా మంచిగా కుక్ అవుతుంది, మంచిగా లోపలికి వెళ్ళేలాగా మొత్తం మంచిగా పట్టించండి. చెప్పాను కదా మీకు నేను ఇందాక ఎందుకు ఇలా పాకెట్లా చేశాను అని. సో ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని పాకెట్ని క్లోజ్ చేసేయచ్చు, క్లోజ్ చేసి మళ్ళీ మీరు దీన్ని చేయొచ్చు అన్నమాట. సో ఏమంటే ఎక్కువసేపు కుక్ చేస్తాం కాబట్టి స్కిన్ అన్నది మంచిది అనమాట. ఉంటే స్కిన్ ఉంటే ఏంటంటే వాటిలో ఫ్యాట్ అంతా ఊజ్ అవుట్ అయ్యి మీకు మసాలా కుక్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ స్కిన్ తీసేస్తే ఏమంటే మీకు స్కిన్ ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పెట్టుకోండి, లాస్ట్లో మీరు తీసి పడేయచ్చు అనమాట. ఇందులో ఉన్న ఫ్యాట్తో కూడా మంచిగా కుక్ అయితే దాని జ్యూసెస్తో అది కుక్ అవ్వడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇది ఇలా పక్కన పెట్టాను. ఆఫ్టర్ దట్ దీనికి కూడా అలాగే అదే ప్రాసెస్లో మంచిగా మసాలా ప్రతి దాంట్లోకి బాగా వెళ్ళేటట్టు మంచిగా పెట్టుకోండి. మంచిగా మంచిగా పట్టేలాగా సో ఇది ఇలా ఒక 1/2 అవర్ పక్కన పెడదాం. సో తండూరి మ్యారినేషన్ చూసారు కదా అయిపోయింది. సో ఇప్పుడు నేను సంధ్యకి హెల్ప్ చేస్తున్నాను. సో నేను లెట్టస్, తర్వాత కుకుంబర్, ఆనియన్స్, సాలెడ్ టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెడతాను సంధ్యకి. సంధ్య ఏమో ఇప్పుడు మ్యాంగో లస్సీ చేస్తుంది అనమాట. సో ఈ కట్టింగ్ నేను చేస్తాను. సో వీకెండ్ అయిందంటే మేము ఏదో ఒకటి ఇలా స్పెషల్ చేసుకుంటాం అనమాట, ఏదో ఒక స్పెషల్. మాకు హ్యాపీగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎక్కువ అలసిపోవట్లేదు. సో హ్యాపీగా ఇంట్లోనే ఉంటాం, అండ్ లాక్డౌన్ కదా ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. సో ఇలా మంచి మంచి స్పెషల్స్ చేసుకుంటున్నాం ఈ మధ్య. అండ్ టొమాటోస్ కూడా మీరు ఖచ్చితంగా సాలెడ్ టొమాటోస్ తీసుకోవాలి, ఎందుకంటే మామూలు టొమాటోలు ఇందులో వేసుకుంటే అంత బాగోదు సాలెడ్లోకి. సో జాగ్రత్త చూసుకోవాలన్నమాట. సో మ్యాంగో లస్సీకి కావాల్సిన వస్తువులు ఏంటంటే మ్యాంగో పల్పండి, కేసర్ కానీ అల్ఫాన్సో కానీ ఏదైనా బాగానే ఉంటుంది. నాకు కేసర్ ఎక్కువ ఇష్టం అనమాట. సో కేసర్ మ్యాంగో పల్ప్, పాలు, కొన్ని పాలు, పెరుగు, కొంచెం షుగర్ అండ్ దెన్ విస్క్ కలుపుకోవడానికి అంతే. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది ఇది, ఇప్పుడు చాలా ఈజీ. సో మ్యాంగో పల్ప్ వేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ 1/2 మ్యాంగోపుల్ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, చూసుకుంటూ వేసుకుందాం. సో ఇది ఈ రెండు మిక్స్ చేయడానికి కొంచెం పాలు అంతే. ఈ అన్నిటిని మిక్స్ చేయడమే మ్యాంగో లస్సీ, అంతకుమించి ఇంకేం ఉండదు. ఫస్ట్ మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, బాగా థిక్గా ఉన్నా తాగడానికి బాగోదు అనమాట. ఒకసారి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది, ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు మ్యాంగో ఫ్లేవర్ కరెక్ట్గా తగులుతుందా లేదా, షుగర్ సరిపోయిందా లేదా అని మీ టేస్ట్ లెవెల్స్ తగ్గట్టుగా చూసుకొని చేసుకోవాలన్నమాట. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. బాగుంది. సో మన ఫారెన్లో ఉన్న వాళ్ళకి మ్యాంగోస్ దొరకవు, క్రేవింగ్ ఉంటే అని అనుకుంటారు కదా, 365 డేస్ మీకు మ్యాంగో పల్ప్ దొరుకుతుంది. ఒరిజినల్ మ్యాంగోస్తో తీసిన పల్ప్ అండి ఇది, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. సో మీరు తింటూనే ఉంటారు ఒకసారి స్టార్ట్ చేస్తే. బంగినపల్లి మామిడికాయల నుంచి జ్యూస్ తీసుకొని తాగితే ఎలా ఉంటుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఆల్ 365 డేస్ మనకి దొరుకుతుంది అనమాట. సో సమయానికి ఏదైనా నచ్చితే అసలు ఆగడనమాట, ఇమీడియట్గా మనం వాడికి పెట్టాలి. సో మ్యాంగో లస్సీ చాలా బాగా నచ్చిందంట, గిన్నె పట్టుకొని వచ్చాడు. నచ్చిందా సమ్యా, ఎమ్మి ఎమ్మి ఉందా, బాగుందా? సో మనకు ఫుడ్ అయ్యేలోపు మ్యాంగో లస్సీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మంచిగా కోల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట, అందుకు నేను ఈలోగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇది.
ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇది. సో ఇలా పెట్టి మంచిగా మిగిలిన మ్యారినేట్ ఇలా పెట్టుకోండి. ఏమంటే వన్స్ టర్న్ చేసిన తర్వాత అటుపక్క పెట్టడానికి వస్తుందన్నమాట. సో కొంచెం అందుకే కొంచెం మ్యారినేట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఓవెన్ మ్యాక్సిమం హీట్లో బేక్ మోడ్లో 1 అవర్ పెట్టండి. ఆఫ్టర్ దట్ ఆ 1 అవర్లో ఒక్కొక్కసారి టర్న్ చేస్తూ పైన బాగానే బేక్ అయింది అనిపిస్తే హాఫ్ అన్ అవర్ పోయాక, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పోయాక టర్న్ చేయండి. సో అటుపక్క కూడా ఫుల్ బేక్ అయిపోయాక సో మ్యాక్సిమం 1 అవర్ టు 1 అవర్ 20 మినిట్స్ పడుతుందండి, డిపెండ్స్ అపాన్ ద సైజ్ అనమాట. సో మీరు ఫోర్క్ పెట్టుకొని చూసుకోండి, మీకు తెలుస్తుందన్నమాట. సో వన్స్ అది బేక్ అయ్యాక మ్యాక్సిమం 1 అవర్ పెట్టండి. ఆఫ్టర్ దట్ హాఫ్ అన్ అవర్ గ్రిల్ మోడ్లో పెట్టి గ్రిల్ చేసుకోండి. రెండు పక్కల గ్రిల్ మోడ్లో ఏంటంటే మీకు మంచిగా రోస్ట్ అయిన ఫ్లేవర్ వస్తుంది, రోస్ట్ అయిన కలర్ వస్తుంది అన్నమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు గ్రిల్లో పెట్టాలి మ్యాక్సిమం హీట్లో. సో 1 అవర్ బేక్ మోడ్లో మ్యాక్సిమంలో పెట్టి 1 అవర్ బేక్ మోడ్లో కుక్ చేయండి, 30 మినిట్స్ గ్రిల్ మోడ్లో పెట్టి 30 మినిట్స్ కుక్ చేయండి. సో దట్స్ ఇట్ అండి. సో ఇప్పుడు నేను పెడుతున్నాను అన్నమాట. సో ఇంకా లాస్ట్ 5 మినిట్స్ ఆల్మోస్ట్ కుక్ అయినట్టు అనిపిస్తుంది మాకు. సో ఏమంటే లాస్ట్ 5 మినిట్స్లో ఈ కార్న్ ఉందికో పెట్టేయచ్చు అనమాట. ఈ కార్న్ పెట్టేస్తున్నాను నేను. ఈ లెఫ్ట్ ఓవర్ మసాలా కొంచెమే పూసాను, ఎక్కువైతే మళ్ళీ కారం అయిపోతుంది అని చెప్పి. సో ఇవి కూడా ఒకసారి పెట్టేద్దాం. సో ఆఫ్ చేసి ఒక 2 రేకలు గార్లిక్, 1 చిల్లీ, మన స్పైస్ తగ్గట్టుగా ఇవన్నీ, అండ్ దెన్ 1 చెక్క ఫుల్ నిమ్మకాయ, సాలెడ్ డ్రెస్సింగ్ అంతా ఆలివ్ ఆయిల్తోనే వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం సాల్ట్, పెప్పర్, ఓకే. అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే రాదు కదా బయటికి, మళ్ళీ మనం ఏం చేయలేం. సో ఇది డ్రెస్సింగ్ అన్నమాట. ఒకసారి టేస్ట్ చూస్తాను నేను. పుల్లగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ కూడా ఉండాలి. అంత బాగుంది, బట్ ఉప్పు లేదు. సో ఈ డ్రెస్సింగ్ చేసి పెట్టుకోవాలండి. మీరు ఎప్పుడైతే సాలెడ్ సర్వ్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ డిప్లా పెట్టుకుంటే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు పైన వేసుకుంటారన్నమాట. సో మీకు ఎంత కావాలో, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ డ్రెస్సింగ్ వేసుకోవాలన్నమాట, అంతే. అంతకుమించి ఇంకేమీ కాదు. సో పికిల్ చిల్లీస్ అండ్ హ్యాలిపినోస్ అని ఉంటాయండి, చిల్లీస్ అనమాట, 2 కైండ్స్ ఆఫ్ చిల్లీస్ ఇవి. సో ఇవి కూడా పెట్టుకుంటాం పక్కన. అలాగే కొన్ని హ్యాలిపినోస్ కూడా తీద్దాం. బాగుంటాయి, మంచి స్పైసీ కిక్ ఇస్తుంది అనమాట సాలెడ్కి. మీరు ఏ చిల్లీస్ యాడ్ చేసుకోకపోయినా ఈ చిల్లీస్ యాడ్ చేస్తే చాలా బాగుంటాయి. ఇవి ఒక సాలెడ్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్పైసీ కిక్తో. సో కుక్ అయిపోయిందండి కోనంది కబాబ్, అది టర్కీ లెగ్ కూడా కుక్ అయిపోయింది. సో తీసేద్దాం రండి. వావ్, మంచి కలర్ వచ్చింది. యప్, కోనంది కబాబ్. సో చూడండి ఎంత యమ్మీ కలర్, ఎంత బాగా వచ్చాయి చికెన్ అవి టర్కీ లెగ్స్. ఒకసారి చిన్నవి టేస్ట్ చేద్దాం. సో ఏం చేసామంటే మేము చైతన్య మీట్ అంతా చాప్ చేస్తాడండి, ఫుల్గా చాప్ చేసి ఒక్కసారి మళ్ళీ మసాలా, ఈ చాలా ఉంది కదా గ్రిల్లో ఉన్న మసాలా అంతా ఒకసారి పెట్టి ఒకసారి ఓవెన్లో పెట్టాం అనమాట 5 మినిట్స్. అంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం అంతే, ఎవరికైనా అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో చెప్పాను కదండి అంతా మీట్ అంతా చాప్ చేసి మళ్ళీ పెట్టామని. చూడండి యమ్మీ యమ్మీ యమ్మీ, కబాబ్ స్టైల్లో వచ్చింది అసలు ఫుల్గా.
సో డన్ అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఒక కొత్త రెసిపీ చూపించానని మేము అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ దెన్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.